ఏదో చెప్పాలనో ఏం చెప్పాలన్నాను ఇలా ఒకళ్ళొకళ్ళు కలుసుకుని మాట్లాడటం అండ్ చాటింగ్ చేయటం కొత్తగా ఉంది మరి నువ్వేంటి నువ్వు స్వీట్స్ ఎక్కువ తింటుంటావా ఎందుకు అంటే స్వీట్గా మాట్లాడుతున్నావు కదా నిత్య నీకోటి చెప్పాలి చెప్పు అది చెప్పు చెప్పేమంటావా నువ్వు చాలా అందంగా ఉన్నావు నువ్వు అలా నవ్వుతుంటే నీ నవ్వునలా జీవితాంతం చూస్తూ బ్రతికేయాలనుంది నిత్య నీ కళ్ళైతే ఆ కలువు పువ్వులు కూడా కళ్ళు కుట్టేలా ఉన్నాయి తెలుసా ఇంకా ఈడవడరా నన్ను తగులుకున్నాడు హలో ఆ కళ్ళతో నన్ను చంపేసావే ఓ సౌందర్యమా ఈ జన్మకు మర్చిపోలేని ఓ అనుబంధమా నువ్వు నాతో ఉంటే నిత్య 1 మినిట్ ఏంటి పార్క్ లో పల్లీలు బఠానీలు అమ్ముకుంటారు కానీ నువ్వేంట్రా బిస్కెట్లు అబ్బా నువ్వు మాత్రం పార్క్ లో అమ్మాయిలకు బిస్కెట్లు ఇచ్చు కానీ నేను మాత్రం పార్క్ లో బిస్కెట్లు అంతే తప్పింటే ఓ బాబు సరే గాని బిస్కెట్స్ ఎన్ని అమ్ముడుపోతాయి రోజు నీకు 300 400 1000 రూపాయలు అప్పుడు 700 కదా నువ్వు అడిగావు కదా సిచ్యువేషన్ డిమాండ్ చేసింది 1000 రూపాయలు సరే ఇదిగో నువ్వు ఈ పార్క్ లో కనిపించదు వెళ్ళి కనిపి పోరా మరి బిస్కెట్లు నేనే అమ్ముకోనా నిత్య టైర్ పంచర్ చేశాను టైర్ పంచరా పండగ చేసుకో నీ బైక్ ఎక్కుతుంది నిత్య ఇప్పుడు ఓకే ఓకే థ్యాంక్స్ రా థ్యాంక్స్ చెప్తే సరిపోదు గుడికి బై 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 నేను చూసుకుంటాను బై బై గుడికొచ్చే ఫ్రెండ్సా క్లోజ్ ఫ్రెండ్సా కాదు క్లాస్ ఫ్రెండ్స్ నువ్వు తాగుతావా మా ఫ్రెండ్స్ అందరూ తాగుతుంటే వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్ ఇంకోసారి తాగుదని వాళ్ళ మీద ప్రామిస్ చేయించుకుంటారు నాకు ఆ ఛాన్స్ లేదుగా ప్రామిస్ చే ఇంకెప్పుడు తాగనని తాగను షూర్ ప్రామిస్ ఓకే బైక్ ఎక్కు నేను డ్రాప్ చేస్తా నీకు నాపై నమ్మకం ఉంటే బైక్ ఎక్కు భయమైతే వద్దు రెండు అయితే ఆ రెండు ఒకే దగ్గర ఉండలేవు నిత్యా